Back to updates. ఇక రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక బూస్టర్ డోస్ విధానానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. ఈ రోజు నుంచి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ముగ్గురు డిఎంహెచ్ఓలు ఆయా జిల్లాల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచే ఈ బూస్టర్ డోసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వేస్తున్నారు. ఆయా ఏవైతే డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్న పిహెచ్సిలు, అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్తో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రులలో కూడా ఈ బూస్టర్ డోసుని విరివిగా వాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దారులు తీరి బూస్టర్ డోసు వేసుకోవడానికి చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కూల్ సీజన్ వచ్చిన నేపథ్యంలో మాత్రం వైరస్ వ్యాప్తి చెందితే ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో ప్రజలలో కూడా బాగా అవగాహన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు అయితే 60 ఏళ్ళు పైబడిన దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే బూస్టర్ డోసు వేసేవారు. కానీ ఈ రోజు నుంచి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య గల వాళ్ళకు బూస్టర్ డోసు వేస్తున్నారు. అయితే మొత్తం నల్గొండ జిల్లాకి సంబంధించి మొత్తం ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారో, ఎంతమందికి డోసులు అందిస్తారనే ఇత్యాది విషయాలు మనతో మాట్లాడడానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మనకు ఈ నల్గొండ టౌన్తో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్లలో ఈ బూస్టర్ డోసు వేస్తున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ సెకండ్ డోస్ తీసుకొని 6 మంత్స్ అయిన తర్వాత అందరికీ కూడా బూస్టర్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న అన్ని పిఎస్సీస్లలో, అదేవిధంగా ఏరియా హాస్పిటల్ సిఎస్సీస్లలో మొత్తం 42 సెంటర్స్లలో ఈరోజు బూస్టర్ డోస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మనం 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా మనకు టార్గెట్ వచ్చేసి 12,15,000 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేది ఉంది. సో మనం ఆల్రెడీ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోసు 100% కవర్ చేశాము. సో సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా 6 మంత్స్ అయిన తర్వాత బూస్టర్ డోస్ అనేది కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము. దాదాపుగా 12,00,000 మందికి మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో గతంలో మనము ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా బూస్టర్ డోస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాల నుండి సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వమని చెప్పేసేసి ఉన్నది. కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం? ఈరోజు స్టార్ట్ చేశారు కదా, ఇప్పటివరకు ఇచ్చే అవకాశం? మనకున్న బెనిఫిషరీస్ మొత్తం ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు దాదాపుగా 12,50,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పటికే కూల్ వాతావరణం వచ్చేసింది, కొద్ది వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది కదా, ఈ బూస్టర్ డోస్ ఇస్తున్న నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం సూచన చేయాలనుకుంటున్నారు? వాస్తవంగా కొన్ని కొన్ని జిల్లాల్లో, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కోవిడ్ కేసెస్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. బట్ అంత కాంప్లికేటివ్ అయితే ఏం లేదు. బట్ మన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన దగ్గర కూడా కొంత కేసెస్ అక్కడక్కడ పాజిటివ్ కేసెస్ కూడా వస్తున్నాయి. బట్ ప్రస్తుతానికి ఇప్పటికీ ఒక 60 మందికి హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, ఎవరు హాస్పిటల్లో కూడా అడ్మిట్ కాలేదు. బట్ మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కూడా వస్తుంటాయి కాబట్టి దాంతోపాటు ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది మొత్తం 44 కేంద్రాల్లో, నల్గొండ జిల్లాలో మాత్రం 44 కేంద్రాలలో బూస్టర్ డోసు ఏర్పడడానికి ఏర్పాట్లు పూర్తి చేశారని డిప్యూటీ డిఎంహెచ్ఓ చెప్తున్నారు. మనం అందరూ కూడా వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు చూపించిన తర్వాత ఏదైతే ఆన్లైన్ యాప్ ఉంటుందో ఆ ఆన్లైన్ యాప్లో మొత్తం నమోదు చేసిన తర్వాతనే వాళ్ళు బూస్టర్ డోసుకు సంబంధించిన వేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో ఆ ఆన్లైన్ యాప్లో వీళ్ళ ఆధార్ నెంబర్, అదేవిధంగా ఫోన్ నెంబరు చేసిన తర్వాత వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ ప్రకారం వీళ్ళందరూ కూడా డోస్ వేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాదే, ఒక పద్ధతి ప్రకారం కూడా మొత్తం అర్బన్ సెంటర్స్, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో మాత్రం ఈరోజు నుంచి కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళకి మాత్రం ఈ బూస్టర్ డోసు వేయడానికి మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బూస్టర్ డోసు వేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇది నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎవరైతే ఫస్ట్ డోసు, సెకండ్ డోసు కంప్లీట్ చేసుకున్న 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా బూస్టర్ డోసు వేసుకోవడానికి మాత్రం బారులు తీరి ఆయా హెల్త్ సెంటర్లకు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో బూస్టర్ డోసుకు సంబంధించిన డీటెయిల్స్. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.